హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. గెలుపుపై వైసీపీ ధీమా వెనుక లెక్కలివే. అధికారంపై వైసీపీ చాలా ధీమాగా ఉంది. ప్రధానంగా మహిళలు, వృద్ధులు ఎక్కువ సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొనడం అధికార పార్టీకి ధైర్యాన్ని ఇచ్చింది. వైఎస్ జగన్ పాలన ప్రధానంగా మహిళలకు ప్రయోజనం కలిగించే విధంగా సాగింది. జగన్ ప్రతి సందర్భంలోనూ నా అక్క చెల్లెళ్ళు అంటూ మాట్లాడుతుంటారు. అమ్మఒడి, ఆసరా తదితర పథకాల లబ్ధిని నేరుగా మహిళల ఖాతాలకే జమ చేశారు. అలాగే మహిళల పేరుతో ఇంటి పట్టాలు ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి డ్వాక్రా రుణాల వడ్డీని రద్దు చేశారు. గతంలో చంద్రబాబు పాలనంతా మోసపూరితమే అని మహిళలు ఆగ్రహంగా ఉన్నారు. డ్వాక్రా రుణాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు 5 ఏళ్ల పాలనలో ఆ ఊసి ఎత్తలేదు. ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో 10,000 ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఆ 10,000 సొమ్ముతో 2019 మరోసారి మహిళల ఓట్లు దండుకోవాలని ప్రయత్నించినప్పటికీ వారంతా గుణపాఠం చెప్పారు. ప్రస్తుతానికి వస్తే జగన్ ప్రభుత్వంపై మహిళలకు కోపం ఉండడానికి అవకాశమే లేదు. మహిళల శ్రేయస్సే తప్ప వారికి నష్టం తెచ్చే ఒక్క పని జగన్ చేయలేదనే అభిప్రాయం ఉంది. ఇదే ఎన్నికల్లో వైసీపీకి కలిసొచ్చే అంశంగా చెబుతున్నారు. సామాజిక పింఛన్దారుల విషయంలోనూ వైఎస్ జగన్ సర్కారు చిత్తశుద్ధితో వ్యవహరించింది. చంద్రబాబు జగన్ పాలనకు స్పష్టమైన తేడాను గుర్తించింది. మొదట సామాజిక పింఛన్దారులే. చంద్రబాబు పాలనలో పంచాయతీ కార్యాలయాల వద్దకు రోజుల తరబడి తిరిగి గంటల కొద్ది వేచి ఉంటే తప్ప 1,000 రూపాయలు పింఛన్ దక్కేది కాదు. కేవలం ఎన్నికల ముందు మాత్రమే చంద్రబాబు 2,000కు పింఛన్ పెంచారు. అది కూడా వైఎస్ జగన్ దెబ్బకు భయపడి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక పింఛన్దారుల ఇళ్లకే వాలంటీర్లు వెళ్లి పింఛన్ సొమ్ము పంపిణీ చేసేవారు. జగన్ చేతిలో అధికారాలు లేకపోతే 2 నెలలు వరుసగా నరకం చూశారు. తనను వారంతా నమ్మరనే ఉద్దేశంతోనే 4,000 పింఛన్ ఇస్తారని చంద్రబాబు నమ్మ పలికారు. కానీ వారి నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లభించలేదని అంటున్నారు. మహిళలు, సామాజిక పింఛన్దారులకు తోడు ముస్లిం, క్రిస్టియన్, మైనారిటీలు, దళితులు, రెడ్లు తమకు అండగా ఉన్నారని వైసీపీ నమ్ముతోంది. అలాగే బీసీలోనూ అత్యధిక శాతం తమ వైపు ఉన్నారని వైసీపీ విశ్వసిస్తోంది. టీడీపీకి ఎంతకాలం అండగా ఉన్న బీసీల్లో చీలికి తెచ్చామని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇవన్నీ ఎన్నికల్లో తమకు కలిసి వచ్చాయని వైసీపీ నేతలు వివరిస్తున్నారు. అందుకే మరోసారి ఘన విజయం సాధిస్తామని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంపై గతంలో కంటే రెట్టింపు విశ్వాసంతో ఉండడం విశేషం. ఇక అధికారంపై ఎన్డీఏ నేతలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లెక్కలు వారివి, ప్రజల లెక్కేంటూ ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది.